స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరగాలి అని చెప్పి మద్దతు ఇచ్చే వాళ్ళు బలంగా వినిపించే ఒకే ఒక వాదన ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిపించడం అనేది చాలా కీలకం దాన్ని అడ్డుకోవడం అంటే డెమోక్రసీని చంపేసినట్లే అని వాళ్ళ వాదన రైట్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిపించడం అత్యంత కీలకం ఇంపార్టెంట్ అగ్రి అవుదాం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిపించడం ఒకటే ఇంపార్టెంటా లేకపోతే ఎన్నికలు ఫెయిర్గా జరగడం ఇంపార్టెంటా ఎన్నికలు జరిపించడం ఇంపార్టెంట్ కాదు ఎన్నికలు జరిపించుకుంటూనే ఆ ఎన్నికలు చాలా ఫేర్గా జరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా అయితే ఒకవైపు ప్రభుత్వము ఇటు ఉద్యోగ సంఘాలు మరోవైపు ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరి ఆధిపత్యం చెలాయించుకుంటూ ఈ ఎన్నికలు జరిపించాలని చెప్పి ఒకరు ఎన్నికలు జరగకూడదని చెప్పి ఒకరు ఇలా పోటీ పడుతున్న వాతావరణంలో ఇది ఒక డైలీ సీరియల్గా దాదాపు పది నెలలకు పైగానే సాగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో మధ్యలో ప్రభుత్వం డైరెక్ట్ రమేష్ కుమార్ గారి మీద రమేష్ కుమార్ గారు డైరెక్ట్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు రమేష్ కుమార్ ఏక గారు ఏకంగా ముఖ్యమంత్రి గారిని చాలా తీవ్ర పదజాలం వాడుకుంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు డైరెక్ట్గా అఫీషియల్గా రాసిన లేఖల్లోనే రమేష్ కుమార్ గారు ప్రభుత్వానికి నేనున్న అన్నాళ్ళు ఎన్నికలు జరిపించడం ఇష్టం లేదు అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి రాసిన లేఖలోనే పెడితే ఈవెన్ హైకోర్టు ధర్మాసనం కూడా దాన్ని అబ్జెక్ట్ చేసి అదేం భాష అని చెప్పింది రమేష్ కుమార్ గారేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను ఏకంగా హోటల్లోకి వెళ్ళి ప్రైవేట్గా కలిసే పరిస్థితులు వీటన్నిటి పరిస్థితుల మధ్య ఎన్నికలు ఫెయిల్గా ఫెయిల్గా జరుగుతాయి అని చెప్పి ఈ వ్యవస్థలన్నీ ఒక సామాన్య ఓటర్కు ఎలాంటి భరోసా ఇస్తాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంటేగా ఎలాంటి భరోసా ఇస్తారు వీళ్ళు ఎన్నికలు ఫెయిర్గా జరుగుతాయి అని పోటీ చేసే అభ్యర్థులకైనా ఎలాంటి భరోసా ఇస్తారు ఒకవేళ రమేష్ కుమార్ గారు వ్యూ పాయింట్లో చూస్తే ఇప్పుడు రమేష్ కుమార్ గారు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకతతో ఉన్నారు అను అనువు కనిపిస్తుంది కదా అదే దాని అయితే కొట్టిపడేయలేం కదా అటువంటప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రమేష్ కుమార్ గారు ఒక ఇన్ఫ్లుయెన్స్గా ఈ ఎన్నికలు జరుపుతారు అని చెప్పి మనం ఎందుకు భావించకూడదు తానకు అనుకూలమైన అధికారులు లేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అధికారుల లిస్ట్ ఏందో వాళ్ళకి తెలియకుండా ఉంటారు ఖచ్చితంగా తెలుసు మరి అటువంటి వాళ్ళను కీలక స్థానాల్లో పెట్టి అటువంటి వాళ్ళను ముందుండి ఈ ఎన్నికలు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా జరిపించగలుగుతామని చెప్పి ఎలా అనుకోవాలి సామాన్య ఓటర్ సరే మరోవైపు ప్రభుత్వం వ్యూ పాయింట్లో చూసుకున్నా ఇవి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక మద్దతు ఇవ్వకుండా పోతే మరి ఎన్నికలు ఎంతవరకు విజయవంతమవుతాయి మరోవైపు ఉద్యోగ సంఘాల వ్యూ పాయింట్లో చూసుకుంటే వీళ్ళు ఇంత డైరెక్ట్గానే ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు మేం చచ్చినా పర్లేదు అని చెప్పి రమేష్ కుమార్ గారు అనుకుంటూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్న సందర్భాల్లో మరి వాళ్ళు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా మరి ఈ ఎన్నికలు ఎలా ఫెయిర్గా జరుగుతాయి ఇంతటి ఇంతటి దారుణమైన పరిస్థితుల మధ్య ఎన్నికలు అంత ఇంపార్టెంటా ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థలు కూడా ఒక ఎన్నికల ప్రక్రియను అడ్డుకోకూడదు ఎలక్షన్ కమిషనర్కి ఆ హక్కు ఉంటుంది ఎప్పుడైనా ఎన్నికలు జరిపించవచ్చు దాంట్లో మనం జోక్యం చేసుకోకూడదు అన్న దగ్గరే ఆలోచిస్తూ ఉన్నారు కానీ అరే ఎలక్షన్ కమిషనరు సరే ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి ఒక రాజ్య సర్వాధికారాలు ఇన్ ద సెన్స్ ఒక స్వతంత్రంగా ఎన్నికలకు సంబంధించి ఒక స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని అధికారం ఉంటుంది బాగానే ఉంది మరి ఈ వ్యక్తి ఏమైనా కనుక ఇన్ఫ్లుయెన్స్ కాబడినాడా ఈ వ్యక్తి కనుక ఇన్ఫ్లుయెన్స్ కాబడితే ఓవరాల్గా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కదా మరి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నాడా అనే విధంగా దానికి సంబంధించి ఏమైనా కనుక మనకు పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయా అని ఎందుకు ఆలోచించారో నాకు అర్థం కాదు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంపార్టెంటే మేము కూడా కాదనట్లేదు మరి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎన్నికల గురించి ఎందుక మీరు దృష్టి పెట్టలేదు అని చెప్పి అదే రమేష్ కుమార్ గారిని ఏ ఏ జడ్జి అడగరా అడగరా మరి తనకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మనం వేలు పెట్టొద్దా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మనం వ్యతిరేకించొద్దా మరి ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకొని దాన్నే ఏమంటారు స్వతంత్రత దాన్నే ప్రజాస్వామ్యం అని ఎలా వెలవలుతుంది ఒక నియంతృత్వం కదా మరి ఇలాంటి నియంతృత్వమైన ఆలోచనలను ఖచ్చితంగా వ్యతిరేకించాలి కదా మరి ఇవన్నీ ఎందుకు జరగట్లేదు తెలియదు మొత్తం మీద నేను అదే చెబుతున్నాను కదా ఈ పై స్థాయిలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు ఏదైతే ఉంటుందో ఒకరికొకరు ఆధిపత్యం కోసం చూసుకుంటూ ఉన్నట్టున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఆరోగ్యం రిలేటెడ్ అయినా స్వేచ్ఛగా ఓట్లేసే రిలేటెడ్ అయినా స్వేచ్ఛగా పోటీ చేసే దగ్గర నుంచైనా ఈ వ్యవస్థలు స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించే దగ్గరైనా ఎక్కడైనా కనుక ప్రజలకింత ధైర్యం ఇచ్చే పరిస్థితి ప్రజలు అరే ఎంత ఇవ్వ ఒక ఫేర్గా ఒక ఫ్రీ హ్యాండ్గానే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి అనుకునే పరిస్థితులు కనుచూపు మేరలు అయినా ఉన్నాయా మరి ఇటువంటి పరిస్థితులు మధ్య ఎన్నికలు జరిగితే అది ప్రజాస్వామ్యాన్ని ఎలా బలవంతం చేస్తుందో ఈ వ్యవస్థలకు తెలియాలి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వ్యక్తులకు తెలియాలి